కోవిడ్ పై యుద్ధానికి హైసియాతో చేతులు కలిపింది మీ అభిమాన ఛానల్ టీవీ 5 తమ ఎన్జీఓ పార్ట్నర్ nirman.org ద్వారా కోవిడ్ రోగులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది హైసియా ఇందులో భాగంగా వివిధ కమ్యూనిటీ హాస్పిటల్స్ కు సపోర్ట్ అందించనున్నట్లు కోవిడ్ రోగులకు చికిత్స కోసం టిమ్స్ గచ్చిబౌలి కొండాపూర్ పిహెచ్సి సరోజిని దేవి నేచర్ క్యూర్ హాస్పిటల్స్ కు చేయూత అందిస్తున్నట్లు హైసియా ప్రెసిడెంట్ భరణి కే అరోల్ తెలిపారు కమ్యూనిటీ ఆసుపత్రులకు ఆక్సిజన్ మెడిసిన్స్ సిబ్బందిని సరఫరా చేయనున్నట్టు ఆయన చెప్పారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కేసెస్ పాజిటివ్ కేసెస్ చాలా పెరిగాయి అండ్ డెత్ సిచువేషన్ కూడా రికవరీ రేట్ చూస్తుంటే కూడా 85 లెస్ తగ్గిపోయిందన్నమాట సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఒక కామన్ సిటిజన్ కి మనం ఎలా హెల్ప్ చేయాలి అని చెప్పి ఐసియా ఆలోచించిన పరిస్థితుల్లో మా ఐటీ ఇండస్ట్రీ లీడర్స్ తో మాట్లాడాము కంపెనీస్ తో మాట్లాడితే మనం ఇమిడియట్ గా మనం సహాయం చేయాలి మన కామన్ సిటిజన్ కి అలా ఆలోచించినప్పుడు ఇమిడియట్ గా మనం ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మనం ఒక సపోర్ట్ చేయాలి ఒక నిర్ణయం తీసుకున్నామండి ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఛాలెంజెస్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఐసీయూ బెడ్స్ చూస్తుంటే వాళ్ళకి లిమిటెడ్ కెపాసిటీ ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి అక్కడ మనం సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాము అలాగే ఈ కొండాపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అని చెప్పి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ దానికి మేము సహాయం స్టార్ట్ చేసాము ఆ తర్వాత టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఇంకొక కోవిడ్ హాస్పిటల్ గచ్చిబౌలి ఉంది వాటికి కూడా మనం వి వాంట్ టు సపోర్ట్ దెం అండి సో ఇప్పుడు చూస్తుంటే సహాయం ఎలా అందించాలి అని ఆలోచన చేసినప్పుడు ప్రైమరీలీ సడన్ గా ఇప్పుడు ఇంత కేసెస్ రైస్ అయిన తర్వాత ముఖ్యంగా వాళ్ళకి స్టాఫ్ అవసరం ఉందండి స్టాఫ్ అంటే మరి నర్సెస్ కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి అక్కడ వార్డ్ బాయ్స్ కానివ్వండి కేర్ టేకర్స్ సివేజ్ యునో శానిటరీ వర్కర్స్ అట్లాగా చాలా వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి వి స్టార్టెడ్ వర్కింగ్ విత్ దెమ్ ఆన్ స్టాఫింగ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళకి తెలిసిన వెండర్స్ ఉన్నారు వాళ్ళతో కాంటాక్ట్ చేసి మేమే వాళ్ళని తీసుకొచ్చి మన డాక్టర్స్ దగ్గర ఇంటర్వ్యూ చేయించి వాళ్ళని స్టాఫ్ చేస్తున్నమాట సో దాదాపు ఇప్పుడు కొండాపూర్ హాస్పిటల్ చూసారంటే ఒక 30 పొజిషన్స్ ఉన్నాయండి దాంట్లో ఒక 20 పొజిషన్స్ ఫిల్ చేసేసాము ఇంకొక 2-3 డేస్ లో 30 పొజిషన్స్ ఫిల్ చేసేస్తామండి మన హైసియా వెబ్సైట్ లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి ఎక్కడ ఐసోలేషన్ సెంటర్స్ ఉన్నాయి ఎలాంటి హెల్ప్ ఎలాంటి హెల్ప్ కావాలైనా కూడా వాటికి అన్ని డిఫరెంట్ కేటగిరీస్ మేము ఫామ్ చేసి అది మా హైసియా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నాం రెగ్యులర్ గా సిఎస్ఆర్ వాలంటీర్స్ అందరూ కలిసి ప్రతి ఇన్ఫర్మేషన్ వాలిడేట్ చేస్తున్నాం అంటే ఫోన్ చేసి ఇది నిజమైన నంబరేనా అని ఫోన్ చేసి వాళ్ళని తెలుసుకుని దాని తర్వాత వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు hysia.in hysia.in అనే వెబ్సైట్ కి వెళ్ళారంటే యూ విల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అండి వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ టోటల్ బడ్జెట్ చూస్తుంటే 5 crores అవుతుందండి జస్ట్ ఒక 4-5 హాస్పిటల్స్ కే అది కాకుండా కూడా మనం ఐసీయు బెడ్స్ క్రియేట్ చేద్దాం చెప్పి ప్లాన్ చేస్తున్నాము కార్పొరేట్స్ తో ఆల్రెడీ రిక్వెస్ట్ చేసాం ఐ థింక్ ఇట్స్ గోన్ కమ్ త్రూ అండి టిమ్స్ లో ఒక ఎంటైర్ ఫ్లోర్ 25 ఐసీయు బెడ్స్ ప్లాన్ చేస్తున్నాము ఇప్పటికి ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ముందుకు రావాలండి అంటే ఇది నా ప్రశ్న కాదు అనుకోకుండా ఇది మన ప్రాబ్లం వి హావ్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లం టుగెదర్ కలెక్టివ్లీ గవర్నమెంట్ చేస్తుందా మనం చేయాలి అట్లా ఆలోచించకుండా మనం తోడు ఒక సిటిజన్ కి ఎలా హెల్ప్ చేయాలని చెప్పి ఒక ఆలోచన మీద జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది నా ఒక తరపులో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హైసియా వెబ్సైట్ లో ఖచ్చితంగా ఒక లింక్ ఉన్నదండి ఆ లింక్ లో ఎవ్రీబడి కెన్ డొనేట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఇండివిజువల్ కానివ్వండి మా ఎన్జిఓ పార్ట్నర్ నిర్మాన్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఫీడ్ ద నీడీ అని ఇంకో ఆర్గనైజేషన్ కూడా చేస్తున్నామండి సో ఈ ఒక లింక్ ద్వారా వాళ్ళు పేమెంట్స్ ఇవ్వచ్చు డొనేషన్స్ ఇవ్వచ్చు వి 100% దానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మేము ఒక మంచి ప్రోగ్రామ్ ద్వారా దాని అమౌంట్ ఎట్లా ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టాలి అనే ఆ ఆలోచనలో అందరూ కలిసి చేస్తున్నామండి ప్లీజ్ గో టు ఐసీఆర్ వెబ్సైట్ ఐసీఆర్.ఇన్ దాన్ని చూసారంటే లింక్ కూడా మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది దానికి మీరు దయచేసి మీరు డొనేషన్ ఇవ్వండి అండ్ మరి ఒక రిక్వెస్ట్ అందరు సిటిజన్స్ కి ఏంటంటే ఐసీయూ బెడ్స్ చాలా డిమాండ్ లో ఉందండి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎవరికి రియల్ గా ఐసీయూ బెడ్స్ కావాలో వాళ్ళకి దొరకట్లేదు బట్ నా ఒక రిక్వెస్ట్ అందరికి ఏంటంటే దయచేసి అవసరం లేనప్పుడు హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదండి సో అన్లెస్ అదర్వైజ్ మీ సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోయినా మీ పరిస్థితి ఆక్సిజన్ ఉండాల్సిందే ఒక పరిస్థితి వచ్చినప్పుడు దయచేసి వెళ్ళండి హాస్పిటల్ బట్
the other people who are deprived of the ICU bed should be given the first priority. Now, the request study, already maako 3 crores work funds vachayandi. Inka daraku oka 2-3 crores vachina appudiki mem inka district hospitals gaani even remote urban rural area lo unna hospital government hospital kuda try cheddam plan chestunnam.